ఓకే. తీసుకొని ఆ ఎస్క్యూఎల్లో కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయి. సో ప్లేస్ చేసి ఆ క్వశ్చన్ ఏంటో చదువు. ప్లేస్ చేసింది సార్. ఆ క్వశ్చన్ మనకు ఏం అడుగుతుంది? సో ఏ డిస్ప్లే చేయమంటుంది, ఏ డేటాని? రైట్ ఏ క్వారీ టు డిస్ప్లే నేమ్ ఆఫ్ ది ఎంప్లాయ్ విత్ యాన్యువల్ సాలరీ విత్ ఏ మంత్ బోనస్ ఆఫ్ 200 అండ్ ప్రొవైడ్ సూటబుల్ ఎలైస్ నేమ్స్ అన్నారు సార్. ఎస్, ఆల్రెడీ మనము దీన్ని సార్ అబ్బాయ్ స్క్రీన్ ప్రీవియస్ సెక్షన్స్ లో సార్ ఎందు నీ వాయిస్ క్లియర్ లేదు మహమ్మద్. ఈవెన్ బ్రో, సో ఇది ఆల్రెడీ మనము ప్రీవియస్ స్క్రీన్ లో కనపడలేదు. అంటే ఎలా కనబడుతుంది? మేబీ నాకు నెట్వర్క్ ఇష్యూ అనుకుంటాను. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అంటే, ఇది ప్రీవియస్ క్లాసెస్ లో మనం ఆల్రెడీ దాన్ని సేవ్ చేసాం, రైట్? ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం, ఆ క్వశ్చన్ ని సాల్వ్ చేసాం. ఇప్పుడు నువ్వు ఆ క్వరీని యాజ్ ఇట్ ఈజ్ అలానే రాయి. సో ఈ ప్రీవియస్ క్లాస్లో ఎలా అయితే సాల్వ్ చేసాం అలానే రాయి. అండ్ ఏమైనా డౌట్స్ వస్తే ఈరోజు క్లియర్ చేస్తాను. ఫస్ట్ క్వారీ డిస్ప్లే చేయాలి సార్, ఎంప్లాయ్ విత్ యాన్యువల్ సాలరీ. ఎస్, సో ఎంప్లాయ్ విత్ యాన్యువల్ సాలరీ మనకు ఫస్ట్ ఎంప్లాయ్ నేమ్ని డిస్ప్లే చేయాలి, అక్కడ క్వశ్చన్లో అడిగినట్టు, రైట్? అవును సార్. సో ఎంప్లాయ్ నేమ్ రైట్ డౌన్, సెలెక్ట్ ఈనేమ్. సెలెక్ట్ ఈనేమ్ సార్. ఎస్, నెక్స్ట్ క్యాపిటల్స్ యాన్యువల్ చూడు. ఇంట్రా క్యాపిటల్స్ లో రాసినట్టున్నావు చూడు, దీని నేమ్ పర్లేదు, క్యాప్స్ అవసరం లేదు. అది ఏమి కేస్ సెన్సిటివ్ ఏం కాదు కాబట్టి స్మాల్స్ అయినా క్యాపిటల్స్ ఇచ్చినా అది తీసుకుంటుంది. సో ఫస్ట్ నేమ్స్ ఇచ్చాం, నెక్స్ట్ మనకు అడిగిన కాలమ్ నేమ్ ఏంటి? యాన్యువల్ సాలరీ, జాబ్స్, ఐ మీన్ సాలరీ సార్. ఎస్, యాన్యువల్ సాలరీ. సో మనకున్నది మన యొక్క ఎంప్లాయ్ టేబుల్ లో ఏ సాలరీ ఉంది? మంత్లీ సాలరీ, రైట్? సాలరీ మన యొక్క ఎంప్లాయ్ టేబుల్ లో మంత్లీ సాలరీ ఉంది అంతేగాని యాన్యువల్ సాలరీ అన్నది లేదు మన యొక్క ఎంప్లాయ్ టేబుల్. అండ్ ఆల్సో ఇక్కడ పర్ మంత్ బోనస్ ఎంత యాడ్ చేయమన్నారు? 200 సార్. 200. సో మనం ఇప్పుడు కొంచెం డేటాని క్లియర్ కట్గా విభజిస్తూ రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ ఎంత రాయ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఈ నేమ్, ఆఫ్టర్ దట్ శాల్ కాలం తీసుకో. తీసుకున్నాను సార్. నెక్స్ట్ అనదర్ కాలమ్ నేమ్ శాల్ విత్ బోనస్. సో శాల్ విత్ బోనస్ అంటే మనం ఏం చేయాలి? సో శాలరీకి మనం ఏం చేయాలి? శాల్ ఇంటూ 12 చేయాలి సార్. 200 ని యాడ్ చేయాలి దినేష్. నేనేమన్నా శాలరీ విత్ బోనస్ ఫస్ట్ వచ్చేసి ఓన్లీ శాలరీ ఫస్ట్ కాలం. నెక్స్ట్ యాన్యువల్ సాలరీ అన్నాడు సార్. ఫస్ట్ యాన్యువల్ సాలరీ కావాలి అండ్ దాంతో పాటు బోనస్ కూడా కావాలి అన్నాడు కదా సార్. నేను మీకు క్లియర్ గా అక్కడ ఎలా చేస్తున్నామో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అన్ని కాలమ్స్ తీసుకోమంటున్నాను. యాక్చువల్లీ మనం తీసుకోవాల్సింది 2 కాలమ్స్ తోనే అయిపోతుంది, బట్ మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం అలా తీసుకోమంటున్నాను. సమ్ మెంబర్స్ కి కొంచెం అర్థం కాకపోవచ్చు, సో వాళ్ళ కోసం కూడా మనం చూడాలి కదా. సో అక్కడ డేటా ఎలా మ్యానిపులేట్ అవుతుందో మనం ఇప్పుడు డిస్ప్లే చేసి తర్వాత నెక్స్ట్ ఫిల్టర్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇది ఇన్ డెప్త్ గా క్లియర్ గా మనము ఎలా అవుట్పుట్ ని రాణిస్తామో ఇప్పుడు చూద్దాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ,
నెక్స్ట్ శాలరీ ప్లస్ బోనస్ 200. శాలరీ ప్లస్ బోనస్ 200 సార్. ఎస్ శాలరీ ప్లస్ 200. మామా ప్లస్ సారీ ఈ నేమ్ శాల్ తర్వాత కామ శాల్ ప్లస్ బోనస్ పెట్టండి సార్. అండ్ రైట్ డౌన్ అలియాస్ నేమ్ ఇవ్వు శాలరీ విత్ బోనస్. శాల్ విత్ బోనస్ అని అలియాస్ నేమ్ శాల్ విత్ బోనస్ సింగిల్ కోట్స్ సింగిల్ ఆర్ డబుల్ కోట్స్ స్క్వేర్ బ్రాకెట్స్ అని యూజ్ చేయొచ్చు. శాల్ విత్ బోనస్ ఈ డాట్ అవసరం లేదు. డాట్ అవసరం లేదు. అలియాస్ నేమ్స్ కాబట్టి ఇప్పుడు మనం జాయిన్స్ యూజ్ చేయలేదు కాబట్టి అలియాస్ నేమ్స్ అవసరం లేదు. ఇన్ కేస్ అది నీ ఇష్టం నువ్వు అలియాస్ నేమ్స్ ఇస్తానంటే ఇవ్వచ్చు. అది టేబుల్కి ఈ డాట్ అంటే టేబుల్ అలియాస్ నేమ్. జస్ట్ రైట్ డౌన్ అలియాస్ నేమ్ శాల్ విత్ బోనస్ అంతే. కొంచెం పెట్టండి సార్. నెక్స్ట్ కామ ఇప్పుడు మీరు బాడ్ మాస్ రూల్ సో బాడ్ మాస్ రూల్ యూజ్ చేసుకొని అక్కడ యాన్యువల్ శాలరీని డిస్ప్లే చేయాలి విత్ బోనస్. సో విత్ బోనస్ యాన్యువల్ శాలరీని మనం అక్కడ డిస్ప్లే చేయాలి యూజింగ్ బాడ్ మాస్ రూల్. సో బాడ్ మాస్ రూల్ యూజ్ చేసుకొని మనము యాన్యువల్ శాలరీని విత్ బోనస్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసి అక్కడ డిస్ప్లే చేయాలి. సో దానికి ఫార్ములా ఏంటి? ఎనీవన్ ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ చేసి శాలరీ ప్లస్ 200 క్లోజ్ బ్రాకెట్ ఇంటూ 12 నెక్స్ట్ ఫోన్ ఎత్తవేంట్రా సో కాలం అలియాస్ నేమ్ ఇవ్వండి యాన్యువల్ శాలరీ విత్ బోనస్. ఫస్ట్ బ్రాకెట్ ఓపెన్ శాల్ ప్లస్ 200 బ్రాకెట్ తర్వాత ఇంటూ 12 బ్రాకెట్ తర్వాత బ్రాకెట్ తర్వాత ఎలియాస్ నేమ్ ఇప్పుడు ఈ డాట్ ఈ డాట్ ఫర్ సింగిల్ కోట్స్ యాన్యువల్ శాలరీ విత్ బోనస్ ఎగ్జిక్యూట్ చేయను సార్. అవుట్పుట్ ఏమని వచ్చింది? శాల్ విత్ బోనస్ యాన్యువల్ శాలరీ అక్కడ వచ్చిన డేట్ అనేది కరెక్ట్గా ఉందా లేదంటే సమ్ మిస్టేక్స్ ఏమైనా వస్తున్నాయి? కరెక్ట్గానే ఉంది. సో గో టు
కాంపెన్సేషన్ చేస్తుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నేను 13th క్వశ్చన్ ని చాట్ బాక్స్ లో పెట్టున్నాను, ఆ క్వశ్చన్ ని కాపీ చేసుకొని ఆ క్వశ్చన్ ని సాల్వ్ చేయండి. 13th క్వశ్చన్ సార్, యాన్యువల్ సాలరీ బోనస్ అన్నందుకే సార్, మంత్లీ బోనస్ అక్కడ సాల్ ఇంటూ 12 ప్లస్ 200 ఇంటూ 12 అని పెట్టినా కూడా ఆన్సర్ వస్తుంది కదా సార్. వస్తుంది. అండ్ దినేష్, నువ్వు ఆ 12th క్వశ్చన్ ని ఇప్పుడు చేసాం కదా, ఐ మీన్ నెక్స్ట్ లైన్ లో ఆ క్వరీ మొత్తాన్ని స్ట్రింగ్ చేసాయి మనం. సాల్ అండ్ సాల్ విత్ బోనస్ ఆ రెండు కాలమ్స్ ఎక్స్ట్రా ఇచ్చాం కదా, ఆ రెండు కాలమ్స్ తీసేసి ఓన్లీ ఈ నేమ్ అండ్ యాన్యువల్ సాలరీ విత్ బోనస్ ఆ రెండు కాలమ్స్ మాత్రం ప్లేస్ చేయక్కడ. సాల్ తీసిన సార్, సాల్ విత్ బోనస్ ఆ రెండు కాలమ్స్, సాల్ సాల్ కాలమ్ అండ్ సాల్ విత్ బోనస్ ఆ రెండు కాలమ్స్ రిమూవ్ చేసాయి నెక్స్ట్ లైన్ లో. నెక్స్ట్ లైన్ లో ఉన్నా సార్? అవును, నెక్స్ట్ లైన్ లో మళ్ళీ రైట్ క్వరీని న్యూగా ఆ క్వరీలో ఆ రెండు కాలమ్స్ తీసేసి రన్ చేయి. ఇప్పుడు రన్ చేయనా సార్? నాకు అవుట్పుట్ లో ఓన్లీ ఈ నేమ్ అండ్ యాన్యువల్ సాలరీ విత్ బోనస్ ఆ రెండు కాలమ్స్ మాత్రమే కనిపించాలి. యాన్యువల్ సాలరీ కనిపించాలి సార్, ఫస్ట్ చెప్పిన దాన్ని కాపీ చేసి నెక్స్ట్ రాయమని చెప్పారు, అక్కడ ఏ నేమ్ సాలరీ తీను. ఫస్ట్ రాసిన క్వరీని కాపీ చేసుకొని నెక్స్ట్ లైన్ లో పేస్ట్ చేసి అందులో సాలరీ కాలమ్ ని రిమూవ్ చేసే. అంటే సాల్ విత్ బోనస్ ఉంది కదా, అంటే సాల్ ప్లస్ 200 ఆ రెండు కాలమ్స్ ని రిమూవ్ చేసే, సాల్ కాలమ్ అండ్ సాల్ ప్లస్ 200. నెక్స్ట్ క్వశ్చన్ కా, నెక్స్ట్ క్వశ్చన్ కాదు, అదే క్వశ్చన్ కి 12th క్వశ్చన్ కి మనము పైన ఉన్నది మొత్తం ఎలా మనం క్వరీని రన్ చేయాలన్నది ఒక క్లియర్ కట్ మేనర్ లో చెప్పాం, ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్ ని డిస్ప్లే చేస్తున్నాం. వాడు క్వశ్చన్ లో ఏమైతే అడిగాడో వాటి ఆ కాలమ్స్ మాత్రమే తీసుకుంటాను, లైక్ ఈ నేమ్ అండ్ యాన్యువల్ సాలరీ విత్ బోనస్ రెండు కాలమ్స్ మాత్రమే తీసుకుంటాం. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేసావా? దినేష్ హలో, విత్ బోనస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పైన రాసావు కదా క్వరీ 12th లైన్, 12th క్వశ్చన్ ఆ క్వరీని కాపీ చేసుకొని కింద పేస్ట్ చేసి చేసావా? చేసింది. అందులో సాల్ కాలం ఉంది కదా? అవును సార్. దాన్ని రిమూవ్ చేసాయి. చేసింది సార్. అండ్ నెక్స్ట్ సాల్ ప్లస్ 200 ఇచ్చావు కదా కాలం, ఆ కాలం కొని రిమూవ్ చేసాయి. రిమూవ్ చేసా సార్. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 సార్. ఈ నేమ్ సాల్ ప్లస్ బోనస్ ఇంటూ 12 అనే కాలమ్స్ ఉన్నాయి సార్. ఎస్, ఆ రెండు కాలమ్స్ నీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు రన్ చేసింది. రన్ చేస్తే మనకు ఈ నేమ్ వచ్చింది అండ్ యాన్యువల్ సాలరీ విత్ మంత్లీ బోనస్ అనేసి వచ్చింది. ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇచ్చిన క్వశ్చన్ కి ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది. నౌ టేక్ 13th క్వశ్చన్. సో 13th క్వశ్చన్ చేసుకొని తీసుకొని అక్కడ పేస్ట్ చేయండి. థర్టీన్త్ క్వశ్చన్ మళ్ళీ షేర్ చేసానా? ఉంది కదా. ఉంది ఉంది సార్.
13th క్వశ్చన్ ఏమని అడుగుతుంది, రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే నేమ్ సాలరీ అలాంగ్ విత్ యాన్యువల్ సాలరీ ఆఫ్ ఎంప్లాయ్ విత్ ఇయర్లీ బోనస్ ఆఫ్ 1000. ఇది సమ్ సిమిలర్ టు 12th క్వశ్చన్. సో 12th క్వశ్చన్కి కొంచెం సిమిలర్గా ఉంది, బట్ ఇందులో కొంచెం చేంజెస్ అనేటివి ఉన్నాయి. సో ఎనీ వన్, ఎవరైనా చేంజెస్ ఏంటో అక్కడ ఫైండ్ అవుట్ చేశారా? 200 అక్కడ మంత్లీ బోనస్, సార్ ఇక్కడ ఇయర్లీ బోనస్. Yes, good. అక్కడ మంత్లీ బోనస్, మంత్ 13th క్వశ్చన్ లో ఇయర్లీ బోనస్. ఈ ఇయర్లీ బోనస్ ని మనం ఎలా అచీవ్ చేసుకోవాలి, ఐ మీన్ ఈ క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేయగలం? యాన్యువల్ సాలరీకి ప్లస్ 1000 పెడితే అవుతుంది సార్. యాన్యువల్ సాలరీ ప్లస్ 1000 ఇంటూ 12 ఇవ్వకూడదు. యాన్యువల్ సాలరీ అంటే ఏంటి? సాల్ ఇంటూ 12 కొచ్చు. ఎస్, సాల్ ఇంటూ 12 ప్లస్ 1000. మెయిన్లీ మీరు ఫోకస్ చేయాల్సింది బాడ్ మాసల్. సో బాడ్ మాస్ రూల్స్ ని ఫాలో అవుతూ మీరు ఇక్కడ ఆ ఫార్ములాని ఇవ్వాలి. సో ఎనీ వన్ క్వశ్చన్ కి క్వరీ ఎవరైనా చెప్తారా? సెలెక్ట్ ఈ నేమ్, రైట్ డౌన్ దినేష్. సారీ సార్, సెలెక్ట్ ఈ నేమ్ కామా కామా బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. సాల్ ఇంటూ 12 సాల్ ఇంటూ 12 బయటన ప్లస్ 1000 పెట్టండి. 1000 ప్లస్ 1000 ఫ్రమ్ ఏఎంపి. ఎలియస్ నేమ్, ఎలియస్ నేమ్ హ్యూమన్ బట్టి యాన్యువల్ సాలరీ విత్ బోనస్ 1000 అండి. అంతేనా? ఫ్రమ్ ఈఎంపి. ఇప్పుడు రన్ చేయండి. ఇప్పుడు పైన 12th క్వశ్చన్ యొక్క క్వరీని అండ్ 13th క్వశ్చన్ యొక్క క్వరీని రెండింటిని ఒకసారిగా ఎగ్జిక్యూట్ చేయండి దినేష్. రెండు అవుట్పుట్స్ మనకు రిజల్ట్స్ తో కనిపించాలి. రెండు దాంట్లో కనిపించాలి సార్. రెండు క్వరీస్ ని సెలెక్ట్ చేసి రన్ చేయండి. రన్ చేస్తావా? జస్ట్ మొత్తం సెలెక్ట్ చేసి రన్ చేయి. ఫస్ట్ క్వరీని, సెకండ్ క్వరీ, ఐ మీన్ 12th అండ్ 13th క్వరీ రెండింటిని సెలెక్ట్ చేసి ఎట్ ఏ టైం రన్ చేయి. అవుట్పుట్ మనకి ఏమని వచ్చింది? జస్ట్ 13th క్వశ్చన్ కి అవుట్పుట్ ఏమని వచ్చింది మనకు? యాన్యువల్ సాలరీలో రెండు టేబుల్స్ కింద కింద వచ్చాయా? ఇప్పుడు పైన ఉన్న యాన్యువల్ సాలరీని కింద ఉన్న యాన్యువల్ సాలరీని కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే మనకు రెండు సేమ్ గా ఉన్నాయి లేదంటే డిఫరెంట్ వాల్యూస్ తో ఉన్నాయి? డిఫరెంట్ వాల్యూస్ తో ఉన్నాయి. అండ్ బోనస్, ఐ మీన్ పైన 12th క్వరీ యొక్క వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయా లేదంటే 13th క్వరీ యొక్క వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి? ఐ మీన్ సాలరీస్.
శాలరీ అన్నది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనకు అక్కడ మంత్లీ బోనస్ 200 అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో మనకి ఇక్కడ జస్ట్ ఓన్లీ ఇయర్లీ బోనస్ మాత్రమే వస్తుంది, ఇయర్ మంత్ 1000 మాత్రమే వస్తుంది. మంత్లీ శాలరీ అంటే యాన్యువల్ శాలరీ ప్లస్ 1000 యాడ్ అయింది. బట్ ఇక్కడ పర్ మంత్ మనకు బోనస్ అనేది యాడ్ అవుతూ వచ్చింది. సో దట్స్ వై మనకు ఇందులో యాన్యువల్ శాలరీ బోనస్తో కంపేర్ చేసిన మంత్లీ శాలరీ విత్ బోనస్ అన్నది ఎక్కువగా వచ్చింది. ఈ క్వరీ యొక్క డిఫరెన్సెస్ అర్థమైందా? 12th క్వరీ అండ్ 13th క్వరీ యొక్క డిఫరెన్సెస్ అర్థమైంది. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అండ్ దినేష్ ఈ 14th క్వశ్చన్ ని సాల్వ్ చేయి. అండ్ నెక్స్ట్ నూర్ మొహమ్మద్, లైక్ శాలరీ ఆఫ్ ఎంప్లాయ్ విత్ ఇయర్లీ బోనస్ ఆఫ్ 1000 అంటే లాస్ట్ టైం మనము మంత్లీ బోనస్ ఆఫ్ 200 ఇచ్చాము కదా సార్. అవును, మంత్లీ బోనస్ 200 అంటే సేమ్ ఫార్ములా బట్ అది మంత్లీ, ఇది ఇయర్లీ కదా సార్. ఎస్ ఇయర్లీ. ఓకే సార్, 14th క్వరీని ఫాలో చేసి నెక్స్ట్ మనం నూర్ మొహమ్మద్ ఓకే సార్ 14th క్వరీ పోస్ట్ చేస్తున్నాను. ఆ 14th క్వరీని కాపీ చేసుకుని చేస్తాను. నీ యొక్క స్క్రీన్ అన్నది డిస్ప్లే అవ్వడం ఆగిపోయింది. నీ స్క్రీన్ మళ్ళీ షేర్ చేస్తుంది. వస్తుందా సార్ స్క్రీన్ షేర్ అవుతుంది? వరిని కాపీ చేసుకొని ఎంఎస్ఎస్కే క్వశ్చన్ కామెంట్ చేసే. అండ్ ఆ క్వశ్చన్ ఏమని అడుగుతుంది? రైట్ ఏ క్వరీ టు సెలెక్ట్ ఆల్ ది సాలరీ ఆఫ్ ఎంప్లాయ్ ఆఫ్ ది సాలరీ విత్ గ్రేటర్ దెన్ 1500. గ్రేటర్ క్వశ్చన్ ఏమని ఉంది? మన అక్కడ డిస్ప్లే మనం ఏం డిస్ప్లే చేయాలి అక్కడ? 1500 కంటే ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళు డిస్ప్లే చేయాలి. అండ్ కాలమ్స్, ఎన్ని కాలమ్స్ డిస్ప్లే చేయాలి? శాలరీ ఒకటే సార్, శాలరీ ఒక కాలమ్ చాలు సార్. అంటే ఎవరైతే 1500 కన్నా ఉన్నారా అని వాళ్ళని వాళ్ళేమో ఆ శాలరీస్ మాత్రం మనం ఇప్పుడు డిస్ప్లే చేయాలి. ఆ క్వరీ ఎగ్జిక్యూట్ వచ్చే క్వరీని ఎలా చేస్తాం మనం? సెలెక్ట్ సెల్ ఫ్రమ్ ఎంపి స్టార్ట్ చేయండి. వేర్ సాల్ ఈక్వల్ టు సాల్ గ్రేటర్ దెన్ 1500. వేర్ సాల్ గ్రేటర్ దెన్ 1500. ఎగ్జిక్యూట్ చేయండి సార్. ఎగ్జిక్యూట్ చేయండి. టోటల్ ఎన్ని రోజు వచ్చాయి మనకు? 7 రోజు. 7 రోజు సార్. 7 ఎంప్లాయిస్ మాత్రమే ఉన్నారు. వాళ్ళ యొక్క నేమ్స్ నేను తెలుసుకోవాలంటే ఏం చేయాలి?
ఇప్పుడు సెలెక్ట్ ఈ నేమ్ కమా సార్ ఈ నేమ్ కమా సార్ yes సెలెక్ట్ ఈ నేమ్ కమా సార్ ఈ నేమ్ కమా సార్ ఇవు దినేష్ కమా సార్ సార్ yes కమా సార్ అండ్ ఎగ్జిక్యూట్ చేయండి మనకు నేమ్స్ కొన్ని డిస్ప్లే అయ్యాయి. ఇప్పుడు ఏ ఎంప్లాయీకి ఎంత శాలరీ వస్తుందో ఇప్పుడు తెలుస్తుంది. బట్ కమింగ్ టు దిస్ క్వరీ, క్వరీలో ఓన్లీ మనకు జస్ట్ 1500 కన్నా ఎక్కువ ఎంత ఎంప్లాయీస్కి శాలరీ వస్తుందో వాళ్ళని డిస్ప్లే చేయమన్నారు. అంటే ఆ శాలరీస్ని మాత్రమే డిస్ప్లే చేయమన్నారు. మనకు ఈ నేమ్ అన్నది అవసరం లేదు. బట్ ఇన్ కేస్ ఏ ఎంప్లాయీకి వస్తుంది అని కనుక అడిగితే మనం జస్ట్ కాలమ్ నేమ్ ఈ నేమ్ అని ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ దినేష్, ఇంకా నువ్వు నీ స్క్రీన్ షేర్ని స్టాప్ చేయి అండ్ వాటిని సేవ్ చేసుకో ఆ షీట్ని. నూర్ సార్ చెప్పండి సార్, నేను నీకు స్క్రీన్ షేర్ యాక్సెస్ ఇస్తాను. సార్ ల్యాప్టాప్ రీసెట్ అయిపోయింది, రీస్టార్ట్ అయిపోయింది సార్ ఇది. సరే ఇంకా ఎవరైనా ఉన్నారా? మురళి కళ్యాణ్ సార్ చెప్పండి సార్. మీ దగ్గర ల్యాప్టాప్ ఉందా? ఉంది సార్. అండ్ ఎంప్లాయ్ డేటాబేస్ కూడా ఉందా? అవును సార్. నేను నీకు స్క్రీన్ షేర్ యాక్సెస్ ఇస్తాను, నువ్వు స్క్రీన్ షేర్ చేసి ఒక 3 or 4 క్వరీస్ ని సాల్వ్ చేయి. ఓకే సార్. నువ్వు స్క్రీన్ షేర్ ని స్టార్ట్ చేయి మురళి కళ్యాణ్. ఓకే సార్. మొబైల్ అవ్వచ్చు కానీ మనకు ల్యాప్టాప్ లో అయితే ఈ క్వరీస్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది, స్క్రీన్ షేర్ అవుతుంది. ల్యాప్టాప్ లో అయితే అందరికి కొంచెం విజిబిలిటీ బాగుంటుంది అనేసి నేను ఇలా చేపిస్తున్నా సార్. ఇప్పుడు చేసిన పేరు సేవ్ చేయాలా సార్? ఇప్పుడు చేసిన కాదు, నేను ఇంకొక క్వశ్చన్ షేర్ చేశాను చాట్ బాక్స్ లో. ఆ క్వశ్చన్ ని కాపీ చేసుకొని దాన్ని సాల్వ్ చేయి. అది 15th క్వశ్చన్. సార్ మనకి హైర్ డేట్ లేదు కదా సార్? అందులో హైర్ డేట్ ఎందుకు లేదు? ఉంది సార్. స్క్రీన్ డాష్ బోర్డ్ ఒకటే కనిపిస్తుంది సార్. నేనైతే నాకు నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. అక్కడ ఫుల్ స్క్రీన్ అని ఉంటుంది చూడు మురళి. ఇప్పుడు చూడండి సార్, దాన్ని కామెంట్ చేయి. నా క్వరీని క్వశ్చన్ కామెంట్ చేయాలి. మీ దగ్గర 8 rows మాత్రమే ఉన్నాయండి. నేను మామూలుగా తగ్గించాను సార్, 8 rows తీసుకున్నాను సార్. మనకు ఫుల్ డేటా ఉండాలి. ఫుల్ డేటా ఉండాలి సార్. ఉంది, నేను క్వరీ అన్నది మీకు షేర్ చేస్తాను. ఓన్లీ 8 rows కదా మీ దగ్గర ఉన్నట్టు? అవును సార్.
చాట్ బాక్స్ లో పేస్ట్ చేసాను చూడు, ఆ క్వరీని సెలెక్ట్ చేసుకొని అందులో రన్ చేయి, రిమైనింగ్ అన్ని టేబుల్స్ వచ్చేస్తాయి, ఐ మీన్ రోస్ అన్ని. వాటిలన్నిటిని సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసి రన్ చేయి. అవి ఆర్డర్లో సెట్ చేయి. కామాస్ మిస్ అయినా ఆ కామాస్ యాడ్ చేసి, కామాస్ యాడ్ చేయి, కామాస్ యాడ్ చేయి. ఈచ్ ఇన్సర్ట్ క్వరీని రాస్తూ ఉన్నా కామాన్ లేదు. ఆ వన్ ఎందుకు వచ్చింది, రిమూవ్ చేసే వన్ అండ్ చేసాను సార్. బ్రాకెట్ కామా రిమూవ్ చేయి, లాస్ట్ ఇన్సర్ట్ క్వరీ ఇక్కడ కామా ఉంది చూడు, టాప్లో ఫస్ట్ ఇన్సర్ట్ క్వరీ దగ్గర లాస్ట్లో కామా ఉంది, ఆ కామా రిమూవ్ చేసి రన్ చేయి సార్. సెలెక్ట్ క్వరీని రన్ చేయి. ఇప్పుడు ఆ క్వరీని సాల్వ్ చేయండి. వెరైటీ క్వరీ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ హ్యాస్ ఇయర్ డేట్ హ్యాస్ సాలరీ అండ్ యాన్యువల్ సాలరీ ఓన్లీ ఇఫ్ హిస్ యాన్యువల్ సాలరీ గ్రేటర్ దెన్ 10,000. 10,000 సార్. మనము ఎంప్లాయీ టేబుల్ లో ఏ కాలమ్స్ డిస్ప్లే చేయాలి? ఎంప్లాయీ నేమ్, ఇయర్ డేట్, సాలరీ సార్, యాన్యువల్ సాలరీ, మంత్లీ సాలరీ చేయాలి సార్ అండ్ యాన్యువల్ సాలరీ కూడా చేయాలి సార్. యాన్యువల్ సాలరీ కూడా చేయాలి. అవును సార్, యాన్యువల్ సాలరీ మళ్ళీ గ్రేటర్ దెన్ 1,000. yes, యాన్యువల్ సాలరీ గ్రేటర్ దెన్ 1,000. ఆ క్వరీని రన్ చేయి, క్వరీని ఎగ్జిక్యూట్ చేయి. సెలెక్ట్ అండ్ ఆల్సో సమ్ అలియాస్ నేమ్స్ ఇవ్వని ఇవి. ఈ నేమ్ దగ్గర జస్ట్ గివ్ నేమ్, సింగిల్ కోట్స్ నేమ్. అండ్ హైర్ డేట్ దగ్గర జాయినింగ్ డేట్, ఐ జస్ట్ గివ్ హైర్ డేట్. హైర్ డేట్ అలానే ఉంచి నెక్స్ట్ ఏం అడిగారు, కాలం సాల్ కాలం. సో సాల్ కాలంకి సాలరీ అనే ఒక అలియాస్ నేమ్ ఉంది, SALSAL. ఉండాలి. అండ్ యాన్యువల్ సాలరీ, యాన్యువల్ సాలరీని మనము ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మురళి నీ వాయిస్ మీట్ అయింది. ఎస్, సాల్ స్టార్ 12. అలియాస్ నేమ్ యాన్యువల్ సాలరీ. అలియాస్ నేమ్ యాన్యువల్ సాలరీ అనేది. నువ్వు అక్కడ డాషెస్ ఇవ్వకూడదు అండ్ సింగిల్ క్వార్ట్స్ క్లోజ్. నెక్స్ట్ ఏ టేబుల్ నుంచి తీసుకుంటున్నాం మనం? పిఎంపి సార్. ఎస్, ఫ్రమ్ పిఎంపి.
అండ్ అక్కడే మనకి ఇంకొక ఫిల్టర్ అడిగారు. ఈఎంపి తర్వాత వేర్ గ్రేటర్ దెన్ 10,000. Execute from Thailand. From Rasanarama. ఇప్పుడు మనకు బెస్ట్ ఎంప్లాయీ నేమ్ అండ్ హైర్ డేట్ సాలరీ అండ్ యాన్యువల్ సాలరీ. ఈ యాన్యువల్ సాలరీలో లెస్ దాన్ 10,000 వచ్చిన వాల్యూస్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్. మురళి, నువ్వు జస్ట్ వేర్ వర్క్ సెలెక్ట్ చేయకుండా ఓన్లీ ఈఎంపి వర్క్ సెలెక్ట్ చేసి రన్ చేయి. ఇప్పుడు టోటల్ మనకు 13 రోస్ వచ్చున్నాయి. జస్ట్ సెలెక్ట్ కార్డ్ నుంచి ఈఎంపి వర్క్ మాత్రమే సెలెక్ట్ చేసి రన్ చేయి. అప్పుడు ఎన్ని రోస్ వస్తాయి చూద్దాం. ఎన్ని రోస్ వచ్చాయి? 14 రోస్. ఫస్ట్ రో చూపించుకుందాం మురళి. ఫస్ట్ రోలో మనకు శాలరీ ఏమన్నా ఉంది? 9,600. ఎస్, 9,600 ఈస్ బిలో 10,000. కాబట్టి మనకు ఫస్ట్ కాలం అన్నది, ఐ మీన్ ఫస్ట్ రో అన్నది డిస్ప్లే అవ్వలేదు. సో విత్ వేర్ క్లాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ నేను షేర్ చేస్తాను. మురళి చాట్ లో ప్లేస్ చేస్తాను, ఆ క్వశ్చన్ ని సెలెక్ట్ చేసుకో. క్వరీ క్లియర్ గా లేదు. అక్కడ 17th అన్నది 17th క్వరీ, అది రైట్ ఇయర్ క్వరీ టు డిస్ప్లే అని ఉంది కదా. నువ్వు ఓన్లీ 20 వర్క్ మాత్రమే కాపీ చేసుకో. 17 డాట్ అని ఉంది, అది సెకండ్ 17th క్వరీ. అది నువ్వు ఓన్లీ 20th వర్క్ ఉంచి దాన్ని కామెంట్ చేయి. అండ్ అది 16th క్వరీ. Write down 16. ఇందులో ఏమని అడిగారు? అక్కడ రైట్ అండ్ రైట్ ఏ క్వరీ. సో క్వరీకి ముందు రైట్ అండ్ రైట్ WRITE స్పేస్ ఏ స్పేస్ క్వరీ. రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ if the department number is 20. ఈ క్వరీని ఎలా సాల్వ్ చేస్తాం? సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఈఎంపి where department number equal to 20. EMP ki where ki is space? Space equal to execute. ఇప్పుడు మనకు డిపార్ట్మెంట్ నెంబర్ ఓన్లీ 20లో ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే వస్తారు.
ఇన్ కేస్ నాకు డిపార్ట్మెంట్ నెంబర్ 30లో ఉన్నాయి ఎంప్లాయిస్ డీటెయిల్స్ కావాలి, అప్పుడు ఏం చేస్తారు? 20+లో 30+ చేస్తాను. సో ఇలా మనము డిపార్ట్మెంట్ వైజ్ వేర్ క్లాసెస్ యూజ్ చేసుకొని మనము డేటాని ఫిల్టర్ చేస్తాం. యాజ్ ఇట్ ఈస్ అందులో 20 మాత్రమే ఉంచేసి నెక్స్ట్ క్వరీని షేర్ చేస్తాను, ఆ క్వరీని సాల్వ్ చేస్తాను. ఇప్పుడు షేర్ చేశాను చూడు. కామెంట్స్ ఓకే సార్, కామెంట్ చేసి ఆ క్వరీలో ఏమని అడుగుతున్నారు? Write a query to display all the details of the employee of designation is manager. మనం ఇప్పుడు డేటాని ఎలా డిస్ప్లే చేయాలి? All the details of employee. Select star from EMP. First execute చేయి మురళి. Sir. Execute చేయి. నా క్వరీని execute చేయి. Queries. ఇంకా చేయలేదు సార్ క్వరీ, పూర్తి చేస్తున్నాను సార్. అదే అదే రైట్, ఆ క్వరీని రైట్ రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయి. ఓకే సార్. ఇఫ్ డిజిగ్నేషన్ ఈజ్ మేనేజర్ వేర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్ ఈక్వల్ టు మేనేజర్ అలా రన్ చేస్తే మనకు రన్ అవుతుందా? మేనేజర్ సింగిల్ కోట్స్ లో పెట్టు, సింగిల్ క్వార్ట్స్ లో పెట్టాలి, అది స్ట్రింగ్. సో స్ట్రింగ్ ని మనము సింగిల్ క్వార్ట్స్ లో ప్లేస్ చేయాలి. ఇప్పుడు రన్ చేయి. వచ్చింది సార్. క్వరీ అన్నది సింపులే, బట్ అక్కడ మెయిన్ కీ అన్నది మిస్ అయ్యాం. సో స్ట్రింగ్ వాల్యూస్ అన్నిటికి సింగిల్ క్వార్ట్స్ ఇవ్వాలి. సింగిల్ కోటేషన్ ఇవ్వాలి. సింగిల్ క్వార్ట్స్ ఇవ్వకపోతే డేటా అన్నది రాదు. Alright, and the last and final question నీకు ఇస్తుంది. ఈ క్వశ్చన్ సాల్వ్. ఓకే సార్. Write a query to display all the details of employee only if they were here after the year 1995. అంటే ఎంప్లాయ్ డీటెయిల్స్ ఇవ్వాలి సార్, అందులో 1995 దాట్ నోలీ ఇవ్వాలి సార్. హైట్ డేట్ అన్నది. ఎస్ సార్. ఎలా చేస్తాం? ఎంప్లాయ్ డీటెయిల్స్ లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి తీసుకుంటాం సార్. అప్పుడు హియర్ డేట్ లో ఉంటది కదా సార్, 1995 ఈక్వల్ టు ఆఫ్టర్ 1995 అనిపిస్తే వస్తా సార్. సరే, ఆ క్వరీ రన్ చేసి ఎగ్జిక్యూట్ క్రియేట్ చేయి. క్రియేట్ చేసిన తర్వాత ఓకే సార్. హై డేట్ అనేది మనకి ఎలా ఉండాలి? గ్రేటర్ దెన్ ఉండాలి సార్, గ్రేటర్ దెన్ 1995.
గ్రేటర్ దెన్ అన్నారు అంటే దే వర్ హైర్ ఇది కూడా సింగిల్ కొటేషన్ లోనే ఉండాలి సార్ అంతే కదా ఇయర్ అన్నది డే ఫార్మేట్ ఎలా ఇస్తాం మనం సేమ్ అదే విధంగా ఇది ఓకే ఆఫ్టర్ 1995 అంటే మనకి ఇప్పుడు టోటల్ హైర్ డేట్ ఇయర్ పాస్ చేసాం కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని సార్ మనకు అడిగింది ఆఫ్టర్ సో ఈక్వల్ టు అనేది రిమూవ్ చేసాం ఈక్వల్ టు రిమూవ్ చేసే వచ్చినాయి సార్ ఇప్పుడు మనకు 1995 కన్నా 90 ఇయర్స్ లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ వచ్చాయి ఇప్పుడు 1995 కన్నా బిఫోర్ ఎంత మంది జాయిన్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ చూద్దాం మురళి ఓకే సార్ చూద్దాం సార్ వచ్చినాయి సార్ లెస్ దాన్ పెట్టుకుని నంబర్స్ వచ్చాయి సో 6 ఎంప్లాయీస్ 1995 కన్నా ముందు నుంచి ఉన్నారు జాయిన్ అయ్యారు అందులో గ్రేటర్ దాన్ పెట్టేసి ఆ క్వరీని ఇంకా లీవ్ చేసాం ఇందులో 8 మెంబర్స్ 1995 కంటే ఆఫ్టర్ జాయిన్ అయ్యారు సార్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ హైర్ డేట్ గురించి ఈ క్వరీ ఎలా సాల్వ్ చేయాలి ఇంకా నువ్వు స్క్రీన్ షేర్ ని స్టాప్ చేయి ఓకే సార్ అమ్మా నూర్ మహమ్మద్ అయిపోయింది అరవింద్ సార్ మార్టిన్ అనే అతను సాలరీ కన్నా కమిషన్ ఎక్కువ సార్ అతనికి సాలరీ వచ్చి 1250 సార్ కమిషన్ వచ్చి 1400 సార్ ఓకే సార్ ముగ్గురు ఉన్నారు సార్ ఇప్పుడు డౌట్ ఏంది హారిక నాకు అర్థం కావట్లా ఇన్సర్ట్ చేసేటప్పుడు కానీ మాడిఫై చేస్తున్నాడు ఇప్పుడు మహమ్మద్ నీకు వచ్చింది కదా సో నీకు వచ్చిన రిజల్ట్ అందరికి వస్తుంది సో నీకు వచ్చిన రిజల్ట్ మాత్రమే అందరికి వస్తుంది అవును సార్ అంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు డేటాను మాడిఫై చేసి ఇన్సర్ట్ చేశాడు సార్ ఒక రకంగా ఇది చెప్పనండి సార్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏనికి అదే మినిమైజ్ చేస్తున్నా రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయ్ ఓన్లీ ఇఫ్ హిస్ డిజిగ్నేషన్ ఇస్ క్లర్క్ ఎస్ సార్ చేస్తా సార్ డిజిగ్నేషన్ ఉన్న ఎంప్లాయ్ డీటెయిల్స్ అనేది మనం సింగిల్ కోట్ సార్ మిస్టేక్ అది క్లాస్